ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు ముప్పై రెండవ సామాన్య బుధవారము లాటారను మహా ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవము దేవుని గుమ్మము క్రింద నుండి వచ్చు నీరు పారిన తావెందెల్లా జీవము నెలకొనెను మొదటి పట్టణము ఎహెజ్గేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనములు మరియు ఎనిమిదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము మొదటి పట్టణము ఎహెచ్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఒకటి నుండి రెండు వరకు మరియు ఎనిమిది నుండి తొమ్మిది వరకు మరియు పన్నెండవ వచనము అతడు నన్ను దేవాలయ గుమ్మము నొద్దకు కొనివచ్చెను ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను దేవాలయమును అటువైపునకే తిరిగియుండెను ఆ జలము దేవలము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను అతడు నాతో ఇట్లనెను ఈ నీళ్ళు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాాలు లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్ళగును ఈ పారిన తావెందెల్లా వివిధ జంతువులు చేపలు ఈ ఏరు మంచి నీటిని చేయును ఇది పారిన తావెందెల్లా జీవము నెలకొను ఆ ఏటి యుద్ధులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును వాని ఆకులు వాడవు అవి నిరంతరము దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సర్వశక్తిగల సర్వేశ్వర నీ నివాస స్థలము ఎంత రమ్యమైనది సర్వశక్తిగల సర్వేశ్వర నీ నివాస స్థలము ఎంత రమ్యమైనది రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మరియు పదహారవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు రెండవ పట్టణము చిన్నప్ప గారు కొరింతీలకు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మరియు పదహారవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు మేము దేవుని సేవలో కలిసి పనిచేయు వారము మీరు దేవుని పొలము మీరు దేవుని భవనము కూడా దేవుడు నాకు వసగిన అనుగ్రహముతో నేర్పరి ఎగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు కాని తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండవలెను ఏలయన యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడును వేయజాలడు మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వాణిని ధ్వంసము చేయును ఏలైన దేవుని ఆలయము పవిత్రమైనది మీరే ఆయన ఆలయము ఇది ప్రభువక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు ఎరుషులేమునకు వెళ్ళెను దేవాలయములు ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలేను డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను పావురములను అమ్మువారితో వీనిని ఇక్కడి నుండి తీసుకొని పొండు నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పెను నీ ఆలయమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలంపునకు వచ్చెను యూదులు ఆయనతో నీకు ఈ కార్యములు చేయుటకు అధికారము గలదని మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి అందుకు యేసు ఈ ఆలయమును మీరు పడగొట్టుడు నేను దీనిని మూడు దినమలలో తిరిగి నిర్మించదను అని వారికి సమాధానమిచ్చెను ఈ ఆలయ నిర్మాణమునకు నలువది ఆరు సంవత్సరములు పట్టినది నీవు దీనిని మూడు దినములలో పూర్తి చేయగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గుర్చియే ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి వారు లేఖనములను ఏసు చెప్పిన మాటను విశ్వసించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక